అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? సార్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా, నేను చేనేత కార్మికుని. గతంలో కూడా చేనేత మగ్గంపై అగ్గిపెట్టలో ఉండే చీర, గబనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. మొన్నటికి మొన్న అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసాను. గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నుండి పట్టు పీతాంబరం చీరనేసి గత ప్రభుత్వం తరఫున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్. చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు 4 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీరలో 2 గ్రాముల బంగారం మరియు 155 గ్రాముల వెండి పట్టు దారాలతో చీర మొత్తం 800 గ్రాములు ఉంటుంది. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.